हाई फ्रेंड्स वेलकम टू माय किचन स्वीट रेसिपी तो मे मुकान ईवनिंग स्नैक चाला बहुत इधी केरला चला फेमस दीन पेर सुगेन अंटर एला तैयार चेसुकोवालो चूसेदाम ग्रीन कलर गुंडु पेसरपप्पु उंटुंदी कदा आ पेसरपप्पु तो ఒక గ్లాస్ గుండు పెసరపప్పు తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. కొద్దిగా వాటర్ని పోసుకుని 2 గంటలు మనము ఈ పప్పుని నాననివ్వాలి. నానిన తర్వాత ఈ పప్పుని మనము కుక్కర్ గిన్నెలోకి వేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా మనం పప్పుని ఉడికించుకోవాలి స్టవ్ ఆన్ చేసి. పప్పు ఉడికే లోపల మనము స్వీట్ రెసిపీ కదా మనం షుగర్తో చేద్దామా వద్దు బెల్లం బెల్లం హెల్త్కి మంచిది కదా. ఒక గ్లాస్ పెసరపప్పు కి 1/2 గ్లాస్ బెల్లం అది మెజర్మెంట్. సో ఇప్పుడు బెల్లం కూడా రెడీ అయిపోయింది. నేను బెల్లం ని తురిమి రెడీగా పెట్టుకున్నాను. అలానే మనము ఒక గ్లాస్ మైదా పిండి తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఈ మైదా పిండిలోకి 1/2 స్పూన్ జీలకర్ర చిటికెడు పసుపుని వేసుకోవాలి. అలానే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరీ తిక్కుగా కాదు మరీ పల్చగా కాకుండా మీడియం. అలా పిండిని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. పిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూత తీసి చూద్దాం. పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా ఆ వాటర్ని మనము వడగట్టేసుకుందాము. అలా నీరంతా పోయిన తర్వాత ఈ పప్పుని మనము ఒక గిన్నెలోకి వేసుకుని దాంట్లోకి మనము కొద్దిగా ఇలాచి అలానే తురిమి పెట్టుకున్న 1/2 గ్లాస్ బెల్లం ఉంది కదా ఆ బెల్లంని కూడా వేసేసుకుందాము. బెల్లం వేసుకున్న తర్వాత మనం చేతితో మొత్తం బాగా మిక్స్ చేసుకుని బాగా కలుపుకుని స్మాల్ బాల్స్ లాగా చేసుకోవాలి. నాకు తెలిసి మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. మనం పూర్ణాలు ఎలా చేసుకుంటున్నామో అలానే కానీ ఇది డిఫరెంట్. మైదా పిండిలో జీలకర్ర వేస్తాము అలానే పసుపు వేస్తాము. మనం చేసే పూర్ణాల్లో దోశ పిండిలో కానీ మైదా పిండిలో కానీ అవన్నీ వేయం కదా. ఇప్పుడు బాల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని సరిపడ బాండి అలానే డీప్ ఫ్రైకి తగినంత నూనెని పోసుకోవాలి. ఇప్పుడు బాల్స్ కూడా రెడీగా ఉన్నాయి. అలానే మైదా పిండి కూడా రెడీగా ఉంది. ఆల్మోస్ట్ ఆయిల్ కూడా బాగా వేడెక్కుంటుంది. ఇప్పుడు మనము ఆ బాల్స్ని మైదా పిండిలో డిప్ చేసి ఒక్కొక్కటి అంటుకోకుండా అన్నిటినీ ఈ కాగే నూనెలోకి అలా వేసేసుకుంటే చాలు. మెయిన్గా మనం తీసుకోవాల్సిన ఒక జాగ్రత్త ఏంటంటే ఇలాంటి టైప్ ఆఫ్ రెసిపీస్ అంటే పూర్ణాలు లేదా ఇలా బాల్ టైప్ ఆఫ్ రెసిపీస్ చేసేటప్పుడు ఏదైనా ఒక్క బాల్ పగిలితే అంతే ఇంకా ఆయిల్ అంతా నల్లగా అయిపోతుంది. అలా కాకుండా మనం జాగ్రత్త తీసుకుంటే చాలు. చూసారు కదా ఇంకొక వైపు కూడా మనము తిప్పేసుకోవాలి. 2 సైడ్లు మనము గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే హైలో పెట్టామంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా రెడీ అయిపోయాయి. అన్నీ కూడా కలర్ మారిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మామూలుగా పూర్ణాలు తినేటప్పుడు మధ్యలో హోల్ పెట్టి నెయ్యి వేసుకుని తింటాం. అలా కూడా దీనికి కూడా మనం నెయ్యి వేసుకోవచ్చు. అది మన ఇష్టము. చూసారు కదా కేరళ రెసిపీ సుగెయిన్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. బెల్లంతో చేసే ఏ స్వీట్ అయినా హెల్త్కి మంచిదే. మ్యాక్సిమం మనము బెల్లంతో చేసేదే ట్రై చేసుకోవాలి. షుగర్ని అవాయిడ్ చేయటమే బెస్ట్. అమ్మమ్మ గారి మనవరాలు ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.